డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కు శాంతియుతంగా ధర్నా చేసే నైతిక అర్హత లేదని టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ కరక సత్యనారాయణ అన్నారు. నాతవరం మండలంలో గల వర్తక సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించిన మండల అధికారుల నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుకకు సంబంధించి గత ప్రభుత్వంలో ఉన్నవారు కానీ గత ఎమ్మెల్యే గణేష్ కానీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పారు. పంచాయతీ తీర్మానం ఉండాలి కాబట్టి వాళ్ళని కూడా మన నాయకులందరూ కూడా పరిచయం చేయ ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం జరగడం జరిగింది. అది కాకుండా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మండల స్థాయిలో చాలామంది గతంలో లాగా ఇబ్బంది పడకుండా మా లెవెల్ వరకు కూడా అన్ని పనులు చేసి చక్కగా ప్రజలందరూ కూడా చిత్తోడు వాదోడుగా ఉండాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిదానికి అయ్యన్నపాదు గారి ఇంటికి పరిగెట్టకుండా ఇక్కడే మేము మా క్షేత్రమైన దాంతో మేమే సాల్వ్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసి అధికారులందరూ కూడా మా నాయకులందరూ కూడా పరిచయం చేయడం జరిగింది.